గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోధి, వెబ్వర్క్స్, ఆరాజన సంస్థల ఒప్పందాలు, దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ, విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి, యువతకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. ఇక రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు, దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక 200 యూనిట్ల లోపు వాడే ఇళ్లు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెలా వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కారు కసరత్తు. ఇక దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్, చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇక సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయం చెబుతామన్న అధికారులు. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే. హైకోర్టులో వాద్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయం. ఇక అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. విగ్రహం కళ్ళ గంతలు విప్పి బాలరాముడిని చూడనున్న మోడీ. ఇక బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. ఇక దారుణంగా అభ్యసన సామర్థ్యాలు. రాష్ట్రంలోని 14-16 ఏళ్ల వారిలో 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతుంది 42% సర్వేలో వెల్లడి. ఇక ధరణిలో అన్ని మాడ్యూళ్లు ఎందుకు, అధికారులు ప్రశ్నించిన కమిటీ సభ్యులు. 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం. అపరభద్రకు వర్తింపు. ఇక సూపరో సూపర్, భారత్ ఆఫ్ఘాన్ పోర్లో 2 సూపర్ ఓవర్లు. విజయం రోహిత్ సేనదే. ఆంధ్రజ్యోతి 37,870 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సంసిద్ధత. దావోస్లో ఒకే రోజు రికార్డు స్థాయి ఒప్పందాలు. అదానీ గ్రూప్ పెట్టుబడి 12,400 కోట్లు. 9,000 కోట్లతో జిందాల్ స్టోరేజీ ప్రాజెక్టు, 8,000 కోట్లతో గోధి లిథియం గిగా ఫ్యాక్టరీ, 5,200 కోట్లతో వెబ్వర్క్స్ డేటా సెంటర్, 2,000 కోట్లతో ఆరాజన్ లైఫ్ సైన్సెస్ విస్తరణ, 1,000 కోట్లతో గోద్రేజ్ కెమికల్ ప్లాంట్, 270 కోట్లతో ఖమ్మంలో పామ్ ఆయిల్ సీడ్ గార్డెన్. దావోస్లో విజయవంతంగా రేవంత్ రెడ్డి పర్యటన. పరిశ్రమలతో 30,000కు పైగా ఉద్యోగాలు. రాష్ట్రానికి రానున్న టాటా, విప్రో సంస్థలు. ఇక డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్. మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, 12,000 కొలువులతో మెగా డిఎస్సి. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు. 9 మంది పోలీసులు గాయాలు. తప్పించుకున్న ఏపీ కూలీలు. చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్డు బ్లాక్. అదన బలగాలు చేరుకోకుండా ప్లాను, హిడ్మా వ్యూహం. ఇక మృత్యుతో చైనా చెలగాటం. 100% ప్రాణాంతక కరోనా సృష్టి. పొంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన. 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి. మనుషులకు సోకితే మనుగడ కష్టం. మెదడుపై తీవ్ర ప్రభావం ఉన్న శాస్త్రవేత్తలు. ఆయుష్మాన్ భారత్ కవరేజీ రెట్టింపు. 10 లక్షలకు పెంచే యోచన, వైటిన బడ్జెట్లో ప్రకటించే అవకాశం. ఇక కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, కబ్జాదారుల అధికారులపై ఆగ్రహం. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. 10:00 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం. ఎటకేలకు పోలీసులకు ఫిర్యాదు. ఇక ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక. సచివాలయంలో ధరణి కమిటీ 2వ భేటీ. చట్టంలో మార్పులు దిశగా కసరత్తు. ఇక అభివృద్ధి కోసం తండ్లాడి ఎన్నికల్లో తడబడ్డాం. ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్టే పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చీల్చి చండాడేవాళ్ళమన్న హరీష్ రావు. సొంత పార్టీ వారే ముంచారు. నాగర్ కర్నూలు, బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యలు. ఇక సాగర్, శ్రీశైలం చేజారినట్లే. కృష్ణా బోర్డుకు అప్పగించిన ఇరు రాష్ట్రాలు జలశక్తి భేటీలో నిర్ణయం. లాంఛనాలపై వారంలో విధి విధానాలు. నెలలో అప్పగించాలన్న కేంద్రం. జీవో జారీ చేసే ఉన్న ఏపీ చర్చించి చెప్తా ఉన్న తెలంగాణ అధికారులు. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పీటముడి. హైకోర్టులో కేసులు తేలేక నిర్ణయం అన్న గవర్నర్. తిరస్కరణపై కోర్టుకెళ్లిన దాసో శ్రవణ్, సత్యనారాయణ. ప్రభుత్వం, గవర్నర్ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు. తుది తీర్పు వచ్చేదాకా నిర్ణయం ఉండదన్న గవర్నర్. ఇక మహేష్ గౌడ్ బల్మూరికి ఎమ్మెల్సీ సీటు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్. ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు నేడే తుది గడువు. ఇక నమస్తే తెలంగాణ. 80,000 మంది అసహాయుల ఆక్రందన. సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపు. నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కుల పంపిణీ. దవాఖానాల్లో బిల్లులకు సహాయం నిలిపివేత. చెక్కులు రెడీగా ఉన్నా నెలన్నరగా పట్టణ ప్రభుత్వం పేదలకు అందాల్సిన అధిక సాయం 350 కోట్లు. రాజకీయ కారణంతోనే పంపిణీకి వెనకడుగు. ఇక కోలుకుంటున్న కేసీఆర్ అనే అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక నీళ్లు, కరెంటు ఇవ్వండి. జిల్లాలో 16 నుంచి 17 గంటలు కూడా కరెంటు ఇస్తలేరు. ఇప్పటివరకు పెట్టుబడి సాయమే పూర్తిగా ఇవ్వలేదు. కరెంటు ఇస్తారా, ఈరా ఇస్తే ఎంతసేపు ఇస్తారు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూలు పార్లమెంట్లో సన్నాహక సమావేశం. దావోస్లో ఎంఓయూలు. రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు. 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీల సంసిద్ధత. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న అదానీ గ్రూప్.
కాంగ్రెస్ మార్కు రాజకీయం షురు. అద్దంకి దయాకర్కు అధిష్టానం షాక్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, వెంకట్. చివరి నిమిషంలో అభ్యర్థులు తారుమారు. అద్దంకి దయాకర్కు మోకాలట్టింది ఎవరు? నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రతిపాదనలు వద్దు, తమిళసై కీలక నిర్ణయం. శ్రీశైలం సాగర్ సమర్పయామి ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం నిర్ణయం. నెలాఖరులోగా కేఆర్ఎంబీకి అప్పగించాలనే ఆదేశం సూత్రప్రాయంగా ఇంగ్రహించిన రెండు రాష్ట్రాలు, తెలంగాణ అభ్యంతరాలు బుట్టతాకులు. అభ్యంతరాలుంటే పరిశీలిస్తామన్న జలశక్తి శాఖ మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం. ప్రాజెక్టుల అప్పగింతతో మన హక్కులకు విఘాతమే. ఇదే ప్రతిపాదనను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, వేషాలు వేస్తే వేటే, ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడితే అంతే సంగతులు. అనమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెన్షన్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్య. విద్యావనంలో రాజకీయ చీడ. ఆంధ్ర విశ్వవిద్యాలయం బీసీగా ప్రసాద్ రెడ్డికి రెండోసారి అవకాశం. ఆయన ఫక్తు వైసీపీ కార్యకర్త. ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితుడిగా ముద్ర. గతంలో కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్వేల్లో ఆ పార్టీకి సహకారం. యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చేశారని విమర్శలు. ఇక రెండో తరగతిలో వాక్యాలు చదవలేరు, ప్రథమ సంస్థ సర్వేలో వెల్లడి. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో అధ్యయనం. ఏపీ నుంచి ఆ జాబితాలో శ్రీకాకుళం. ఇక ఎన్నికల ప్రణాళికకు కాంగ్రెస్ కసరత్తు, సూచనలేవా అంటూ ప్రజలకు పిలుపు. కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులు. అప్పగింతకు వారంలోగా విధి విధానాలు, త్రిసభ్య కమిటీకి బాధ్యతలు. రెండు వారాల్లో మళ్లీ సమావేశం. ఢిల్లీ సమావేశంలో నిర్ణయాలు. ఏపీ జలవనరుల శాఖ అధికారులు వెల్లడి. ఇక సూపర్ భారత్ ఆఫ్ఘాన్ పోర్లో రెండు సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేంది. ఇక ఒంగోలా, గిద్దలూరా రెండు రోజుల్లో తేలుద్దాం బాలినేనితో సీఎం జగన్. మాగుంట పేరు ఎత్తొద్దంటూ స్పష్టీకరణ. రెండు రోజుల పాటు సంక్రాంతి సెలవుల పొడిగింపు. ఇక రాయ్బరేలి వీల్ ఫ్యాక్టరీని విక్రయించనున్న విశాఖ స్టీల్ రైల్వే కమ్మాల నిర్ణయం అప్పుల భారం తగ్గించుకోవడానికే. ఇక గర్భగుడిలో పూజల ప్రారంభం. అయోధ్యలో విగ్రహం కళ్ళగంతలు విప్పి బాలరాముడిని చూడనున్న ప్రధాని. ఆంధ్రజ్యోతి, పనులు పూర్తి కాకుండా ప్రారంభోత్సవం. బెజవాడలో అంబేద్కర్ స్మృతి వనం పూర్తికి మరో మూడు నెలలు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రేపు హడావుడిగా ప్రారంభం. పూర్తి కాని కన్వెన్షన్ సెంటర్ ఆ పనులు కనపడకుండా గ్రీన్ మ్యాట్లతో మేకప్. పార్కింగ్ ఇక్కడ ప్రధాన సమస్య. ఉత్తర పశ్చిమ ఉత్తర దిక్కుల్లో ఆ వస్తే ఏర్పాటే చేయలేదు. వ్యయంపై నివరెత్తిన అధికారులు. 400 కోట్లన్న సీఎం రోతపత్రిక. అనుమానాలు ఎన్నో. ఇక బస్సుల కోసం, బడులకు మోసం. 21 వరకు సంక్రాంతి సెలవుల పొడిగింపు. అంబేద్కర్ కార్యక్రమానికి జనం తరలింపుకు పాఠశాల బస్సులు వినియోగించే ప్లాన్. టీచర్లు, తల్లిదండ్రులు కోరినట్లు వివరణ. ఎవరో కోరలేదంటున్నా ఉపాధ్యాయులు. ఇక ఊరు మారలేదు. ప్రకటనలో ఉన్నంత విషయం పల్లెల్లో ఎక్కడబ్బా. జగన్ రోతపత్రిక ప్రకటనపై ఇప్పుడు ఇదే చర్చ. దయనీయంగా పల్లెలు. అన్నమయ్య కలెక్టర్పై సస్పెన్షన్ వేటు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ సీరియస్. 3 రోజులు సెలవులో ఉన్న గిరీష నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్. ఈలోగా ఎన్నికల కమిషన్ షాక్. సీఈఓకు మాత్రమే సమాచారం, సీఎస్కు తెలియజేయని వైనం. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం. పామేడ్లో సీఆర్పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన నక్సల్స్. సుమారు 3000 మంది నక్సల్స్ పాల్గొన్నట్టు అంచనా. ఇక ఒక సెక్షన్ అనేక ప్రశ్నలు. 17A పై సుప్రీం న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు. అన్వయం, నిర్వచనంపై వేర్వేరు లెక్కలు. దర్యాప్తు నిర్వచనంపైన సందిగ్ధత. దర్యాప్తు ప్రారంభమైన తేదీ కీలకమా, నేరం జరిగిందంటున్న సమయం ముఖ్యమా? చంద్రబాబుకు 17A వర్తిస్తుందన్న జస్టిస్ బోస్ పాత నేరానికి వర్తించదన్న జస్టిస్ త్రివేది. 21న ఇడుపులపాయలో పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతల స్వీకరణ. తండ్రి సమాధి వద్ద ఆయన వారసురాలిగా హాజరుకాన్న రాష్ట్ర ఇన్ఛార్జి ఠాగూర్. అదే రోజు పలువురు నేతలు కాంగ్రెస్లో చేరిక. నేడు కుమారుడి నిశ్చితార్థం, రేపు సీనియర్లతో భేటీ. ఇక దోపిడీకి ద్వారం. ఆ ఎమ్మెల్యే అక్రమ సంపాదన 900 కోట్లపైనే. ఉమ్మడి తూర్పులో ఆయన 20% ఎమ్మెల్యే. ముఖ్య నేత అడ్డగోలు అండతో విచ్చలవిడిగా అవినీతి అంటూ ఒక ప్రత్యేకతను ప్రశ్నించారు. ఇక మాగుంట ఊసేవద్దు, ఎంత మనగాడో చూస్తా. ఆయనే కాదు, కొడుక్కి టికెట్ ఇవ్వను. బాలినేనికి జగన్ స్పష్టీకరణ. సీఎంఓకు పిలిచి మంతనాలు. ఒంగోలు, గిద్దలూరులో ఎక్కడి నుంచి పోటీ చేస్తామని ప్రశ్న. ఇళ్ల స్థలాలు ఇస్తేనే బరిలోకి దిగుతానన్న మాజీ మంత్రి. ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని చెప్తానన్న ముఖ్యమంత్రి. మాగుంటకు చెక్ పెట్టినట్టే టీడీపీ వైపు ఒంగోలు ఎంపీ చూపులు. ప్రాజెక్టుల అప్పగింతకు 4 రోజులే గడువు. అన్నింటినీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలి. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఇక ప్రజాశక్తి, కేంద్రం గుప్పెట్లోకే శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులపై ఆదేశాలు. ఇక నిరవధిక దీక్షలు ప్రారంభం. శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ప్రభుత్వం మొండిపట్టు వైఖరి వేడాలని హితవు. దీక్షల్లో 15 మంది అంగన్వాడీ నేతలు, పలు సంఘాల మద్దతు. ఇక ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, భారత్ బలం. సీతారాం యెచూరి వ్యాఖ్యలు. జ్యోతి బసు సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ భవనానికి శంకుస్థాపన. ఇక సామాజిక న్యాయానికి ప్రత్యేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 19న సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ. ఈ నెల 21 నుంచి లెనిన్ శతవర్ధంతి సభలో జయప్రదం చేయాలని సిపిఎం పిలుపు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. మనతోటి పట్టాభిగారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాలకోట గారు, భోజనం చేసి కన్వీనర్, అట్లనే బాబు.